అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు బస్సులో 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు ఓ బస్సులో 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. ఓకే, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, ఆ వ్యక్తి దగ్గర 12 కేజీల గంజాయితో పాటు మరి ఇంకేమైనా దొరికాయా? దీనిపై ఇంకా వెనకాల ఎంతమంది ముఠా ఉంది? గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సమాచారం వచ్చింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు చేయగా 12 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇందులో చూస్తే మాత్రం మీరంతా కూడా ఒడిశా విశాఖపట్నం నుంచి కూడా ఈ యొక్క గంజాయి తీసుకొస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఉండడంతోనే ఈ యొక్క రైట్స్ కూడా నిర్వహించారు. ప్రజెంట్ మాత్రం ఒకరిని అదుపులో కూడా తీసుకున్నారు. అయితే గతంలో ఎప్పుడైనా తీసుకొచ్చారా లేకపోతే దీనికి సంబంధించి ఈ యొక్క గంజాయి ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారని మాత్రం దానిపైన ప్రజెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు అంటున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ వ్యక్తి హైదరాబాద్ లోని కొంతమందికి ఈ యొక్క గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా ప్రజెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గుర్తించారు. అతని సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అతనితో ఫోన్ కాంటాక్ట్ కావచ్చు, వాట్సాప్ చాట్ కి సంబంధించి పూర్తిగా ఇందులో అధికారులు కూడా తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే వాట్సాప్ చాట్ ద్వారానే దీనికి సంబంధించి ఒక గంజాయి సప్లై జరుగుతుందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి కూడా గుర్తించారు. ప్రజెంట్ మాత్రము ఇతన్ని విచారించి దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు అంటున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందివాడు ఉంటాడు? ఒడిశానా హైదరాబాద్? అయితే ఈ యొక్క పట్టుబడిన వ్యక్తి మాత్రం ఒడిశాకు సంబంధించిన వ్యక్తిగా ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇతనికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఎక్కడ యొక్క గంజాయి ఇవ్వాలనేది మాత్రము ప్రధానంగా ఇందులో కొంతమంది కొంతమంది చెప్తేనే వారికి గంజాయి ఇస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అయితే ఈ యొక్క బస్సు యొక్క ప్రైవేట్ బస్ తో పాటు ఇంకా చాలా బస్సుల్లో ఇలాంటి యొక్క రవాణా కొనసాగుతుందనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన యొక్క ట్రావెల్స్ బస్ ని కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గంజాయిని ఒక అట్టపెట్టలో పెట్టి ప్యాకింగ్ చేసి మరి ఏదో వస్తువు రూపంలో ఇట్లా సరఫరా చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా అంటున్నారు. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారమే దీనికి సంబంధించి అన్ని బస్సుల్లో కూడా రైట్స్ నిర్వహిస్తాము, ఎక్కడ ఇలాంటి యొక్క గంజాయి సరఫరా కాకుండా అడ్డుకట్ట వేస్తామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.